అంతే గాని ఏదో చౌకబారి ఉపన్యాసాలు చౌకబారి మాటలు చంద్రబాబు నాయుడు రాజకీయంగా దీన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకుని రాజకీయాలు అది పొందాం అనుకోవడం చాలా దురదృష్టం దౌర్భాగ్యం అది దౌర్భాగ్యమైన ఆలోచనది చంద్రబాబు నాయుడు పార్టీకి రావడం సరే ఏదైనా వాళ్ళకి అదే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం అది వాళ్ళు ఎన్ని అనుకున్న ఏం చేసినా సరే ఈ ప్రభుత్వానికి వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డికి తాలూకా కార్య కర్తవ్యం ఆలోచన ఈ ప్రజలకు ఏదైతే మ్యాండేట్ ఉందో ఆ మ్యాండేట్కి న్యాయం చేయాలి వారి తాలూకా వారి ఆరోగ్యం వాళ్ళ తాలూకా విద్య వైద్య ఎవ్రీథింగ్ అంతా కూడా వాళ్ళ ప్రయోజనాలే ముఖ్యమనే దీర్ఘకాలం ప్రయాణాల కోసం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఇవాళ మీ దీని ద్వారా మీ ప్రధానికానికి తెలియజేస్తున్నాం ఏ చిన్న అంశమైనట్లే దాన్ని అసెస్ చేయకుండా దాన్ని శ్రద్ధగా దాన్ని పరిష్కరించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దాన్ని పరిష్కారం చేసి ప్రజల కోసం ఈ ప్రభుత్వం అనేది అని నిరూపించుకుంటుంది ఈ ప్రభుత్వం అవును అదే నేను దోషం ఆయన వచ్చి అది ఎక్కడికి వెళ్ళాడు రాజమండ్రి పుష్కరాలకు వెళ్ళి ఆయన తాలూకా సినిమా షూటింగ్ పెట్టి 26 మందిని చంపేశాడు ఆయన వీళ్ళెవరు వీళ్ళెవరు చంపడం కదా అది ప్రభుత్వం వచ్చిందంటే ప్రభుత్వం వచ్చిందంటే అవి వీళ్ళకొస్తే ప్రభుత్వం వచ్చారు అయితే ఇప్పుడు దేశంలో జరుగుతున్నవన్నీ కూడా ఆయా ప్రభుత్వాలు ఆ దేశంలో జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న ఆ ప్రభుత్వాలు చంపేస్తున్నాయా చెప్పరండి ఢిల్లీలో రోజు ఇన్ని మరణాలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో మరణాలు జరుగుతున్నాయి లేకపోతే ఇక్కడ బెంగళూరులో జరుగుతున్నాయి అన్నిటికంటే మనం లో ఉన్నాం కదా మరి వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వాలు ఆ ముఖ్యమంత్రులు వాళ్ళు చంపేస్తున్నారా ఏంటి ఆ మాటలు ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడానికి దానికి అర్థం ఉందా పరమార్థం ఉందా దానికి ఏమైనా ఏ రకంగా అంటాడు పుష్కరాల్లో చనిపోయింది ప్రభుత్వం వచ్చేది ఎందుకు ముఖ్యమంత్రి ఆ ప్యాషన్ కోసం ఆయన వెళ్ళి సినిమా సినిమా షూటింగ్ కోసం తీసి అందులో చనిపోయారు అది ప్రభుత్వం వచ్చా ఆలోచన బుద్ధి ఉండాలా మనిషికి మాట్లాడే మనిషికి వెళ్ళమనండి ఎవడొద్దన్నాడు ఎవడొద్దన్నాడు అతన్ని దేనికి మొండిగా ఉంది ఇప్పుడు చెప్పాను కదా కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో వచ్చి పరీక్షలు అన్నింటినీ కూడా రద్దు చేస్తున్నాం అనుకోండి ఫైన్ లేకపోతే మన పక్కనున్న ఒరిస్సా రద్దు చేసిందండి చెప్పండి మరి అప్పుడు లేకపోతే ఇంకో రాష్ట్రం రద్దు చేసిందా ఎన్నో రాష్ట్రాలు జరుగుతున్నాయి మరి అక్కడ పిల్లలతో మన పిల్లలు కాంపిటేట్ చేయాలా రేపు పాస్ మార్కెట్ 35 మార్కులు పెట్టి నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేస్తావు మరి రేపు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకొక బెస్ట్ స్కూల్కి వెళ్ళి అక్కడ అడ్మిషన్ కావాలనుకున్నప్పుడు లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి జాయిన్ ఉన్నతో చదువుదాం అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుద్ది కానీ పరిస్థితి కూడా ఆలోచన చేస్తున్నాం పరిశీలిస్తున్నాం డే టు డే ప్రతిదీ క్షుణ్ణంగా మినిట్ టు మినిట్ మేము అవగాహన చేసుకుని చూస్తున్నాం అది నా ఉద్దేశం సార్ వాళ్ళ సంగతి మాకు అనవసరం అండి వాళ్ళు బతుకోవడం కంటే వాళ్ళ పార్టీ బతుకుండాలని కోరుకుంటు పార్టీ పోయింది వాళ్ళకి ప్రజల మీద ఈ రాష్ట్రం మీద రాష్ట్ర అభివృద్ధి మీద ప్రజల సంక్షేమం మీద ఉంటే కదా వాళ్ళకి ఎంతసేపు తెలుగుదేశం పార్టీ బతుకుండాలని కోరుకుంటారు దానికోసం ఏదో ఒక అబద్ధం ఆడాలా ఏదో ఒక లేని పేరు మాట్లాడుతున్నారా చేస్తున్నారా అని ఆలోచన చేస్తున్నారు మా బెడ్లకి ఆక్సిజన్కి మా దగ్గర కార్యాచరణ ఉంది ఆ ప్రకారము ఇవాళ ఏదైతే ఈ కరోనా నుంచి వచ్చిన వాళ్ళని మూడు విధాలుగా వాళ్ళని విభజించాం ఫస్ట్ వచ్చి హోమ్ ఐసోలేషను ఆ తర్వాత వచ్చి కరోనా కేర్ సెంటరు ఆ తర్వాత వచ్చి హాస్పిటలైజేషను హాస్పిటల్లో కూడా ఫస్ట్ వచ్చి వితౌట్ ఆక్సిజన్తో ఉన్నవాళ్ళు ఆక్సిజన్ వెంటేటర్తో ఉన్నవాళ్ళు ఈ రకమైన కార్యాచరణ మా డిపార్ట్మెంట్ మా హెల్త్ డిపార్ట్మెంట్లో మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఒక కార్యాచరణ చేశారు దానికి తగ్గట్టు
దాని తగ్గట్టు యంత్రాంగం వచ్చి సదుపాయాలన్నీ కూడా కావాల్సి వచ్చింది. అందుకే నిన్న రోజున 2000 మంది అట్ ఏ టైం రిక్రూట్ చేశాం, డాక్టర్లు కానీ నర్సులు కానీ లేకపోతే ఫార్మాజిస్టులు కానీ లేకపోతే అందరినీ కూడా అటెండెన్స్ కానీ వారికి కావాల్సిన అందరినీ కూడా. ఇంకా కావాలని ఇంకా చేస్తాం. దానికి కావాల్సిన కరోనా కేర్ సెంటర్స్ నుంచి ఓపెన్ చేశాం, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి వచ్చి అక్కడ పెట్టి అక్కడే మందులు ఇచ్చి అక్కడే వాళ్ళకి భోజనం పెట్టి అక్కడే వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలి, అక్కడే డాక్టర్లు పెట్టి అక్కడ ఇలా పెట్టి అక్కడ చేస్తున్నాం. ఇంకా తదుపరి మించిపోతే హాస్పిటల్కి తీసుకొస్తున్నాం, ఇంకా మించిపోతే అప్పుడు ఇంటివేటరు ఆక్సిజన్ పెట్టిస్తున్నాం. ఈ కారణం ఇది విధానంగా రూపొందిస్తున్నాం. నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే రాత్రి వచ్చి విజయనగరంలో ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని మా యంత్రాంగం మా అందరూ కలిసి ఎంతో దానికి తెల్లవారుజాము పగలు జరిగిందంటే పర్వాలేదు అందరూ ఉంటాం. అలాంటప్పుడు ఎంత దీనిగా అందరూ కరోనా పేషెంట్లు ముట్టుకోవడానికి పట్టుకోవడానికి కూడా భయపడుతున్న భయభ్రాంతులు అవుతున్న ఈ ఇలాంటి తరుణంలో ఏ విధంగా ఎంత చాకచక్యంగా చేశారు యంత్రాంగం అంతా కూడా. ఒక్క పత్రిక అంటే ఒక్క పత్రిక ఎపిసైడ్ చేసిందండి చెప్పండి. అందుకు నాకు బాధ అనిపించింది, అందుకు నాకు అంటుంది చేస్తే ఇంకో జిల్లాలో ఇలాంటివన్నీ పెద్దగా చేసినప్పుడు ఇంకో అధికారికి వాళ్ళకి ఎంత స్థైర్యం వస్తుంది, అప్రిషియేషన్ ఎంతో ఎంత వాళ్ళకి వస్తుంది. మనం చూసాము ఆ నాసిక్లో ఉన్న లేకపోతే ఇంకెక్కడో ఎక్కడో రోజు చూస్తున్నాం ఆక్సిజన్ లేక ఢిల్లీ ప్రధానమంత్రి మన రాజధానిలో చూసాం ఢిల్లీలో చనిపోతున్నారని. అలాంటి పరిస్థితుల్లో మనం వచ్చి దాన్ని తట్టుకొని మొన్నదాన్ని వచ్చి ఎప్పటికప్పుడు దాన్ని టైంలీ అలోకేట్ చేసుకొని అవసరానికి తగ్గట్టు జిల్లాకు ఒక ఆఫీసుని పెట్టి దానికి కూడా సబ్జెక్ట్కి ఒక ఆఫీసుని పెట్టి చేసుకొని అందరు యంత్రాంగం చేస్తుంటే నేను తప్పకుండా ఈ ప్రభుత్వం చెప్పాను కదా ఈ ప్రభుత్వం తగ్గకపోతే ప్రశ్రేస్తే మా దృక్పథంగా ముఖ్యమంత్రి గారితో కావచ్చు ఆ ప్రకారం ముందుకెళ్తాం మేము. ఓకే, థ్యాంక్ యూ.